చిన్నక్క చట్నీ. పల్లెటూరు రాజ్యానికి ప్రసాద వర్మ రాజు. మంచి భోజన ప్రియుడు. ఆయన భోజనశాలలో దేశ విదేశాల వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 20 మంది ఆడవాళ్ళు, 20 మంది మగవాళ్ళు. తన కోటలోని పాకశాలను అతి శుభ్రంగా సుందరంగా ఉంచాలంటాడు రాజు. రకరకాల వంటల పుస్తకాలతో ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. రోజు చక్కని రుచుల వంటలు వండించుకు తింటాడు. ఆయనిచ్చిన విందు స్వీకరించిన బంధుమిత్రులంతా పొగుడుతుంటే మీసం మెలేసి మురిసేవాడు. ఆ రాజ్యంలోని గిడ్డంగి వీధిలోని అల్పాహారాలమ్మే చిన్నక్క అంగడిలోని చట్నీ రుచి ఆమోఘం. ఆనోట ఈ నోట ఆ మాట రాజు చెవిన పడింది. అల్పాహారంలోకి ఆమె చేసే చట్నీ నంచుకుంటే నవనాడులు స్పందిస్తాయని అందరూ మెచ్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చట్నీ కోసం చిన్నక్క అంగడి ముందు బారులు తీరుతారు. రాజుగారికి కూడా ఆ చట్నీ రుచి చూడాలనిపించింది. మారు వేషంలో గిడ్డంగి వీధికి వెళ్ళారు. అక్కడ జనాన్ని చూసి విస్తుపోయారు. చిన్నక్క చట్నీ కోసం రాజ్యంలోని పెద్ద పెద్ద కుబేరులంతా నిలబడి ఉండటం రాజుగారిని ఆశ్చర్యపరిచింది. వరుసలో నించుని చిన్నక్క చేసిన పొంగనాలు 10కి పైగా లాగించాడు రాజు. తనకు తెలియకుండానే చేతులు కంటిన చట్నీని జుర్రుకున్నాడు. జనాల మాటలు నిజమేనని మనసులోనే ఒప్పేసుకున్నాడు. వారం రోజుల్లో చిన్నక్కను సభకు పిలిపించాడు రాజు. చట్నీ రుచికి కారణాలు చెప్పమని అడిగాడు. అందుకు చిన్నక్క, రాజా, నేను చట్నీ చేసేటప్పుడు మనసు పెట్టి చేస్తాను. దాని రుచి రహస్యం. అదే, అంతకు మించి ఏం లేదు. కోడి కోయకముందే నిద్రలేస్తాను. సన్న సన్నని వేరుశనగ పప్పు దోరగా వేయిస్తాను. పచ్చిమిరప, చింతపండు, ఉప్పు తగు పాలలో వేసి రోటిలో దంచి తిరగమోత వేస్తాను. అయితే ఇదంతా ఓ యజ్ఞంలాగా ఏకాగ్రతతో చేస్తాను. మహారాజా, నేనే కాదు, ఎవరైనా అంతే. వంట వండేటప్పుడు రుచిగా ఉండాలని, తినేవారు తృప్తిగా తినాలనుకుంటారు. అందుకోసం మనసు పెట్టి చేస్తే చాలు, తప్పకుండా వంట రుచి పెరుగుతుంది. అందుకే అమ్మల వంటల రుచిని పిల్లలు మరవలేరు. అమ్మలు వండేది వంట మాత్రమే కాదు, అందులో అభిమానం, వాత్సల్యం, ప్రేమలు మిళితమై ఉంటాయి. అమ్మకు తెలియకనే అవి వంటలో ప్రసారం అవుతాయి. పిల్లలు కడుపు నిండా తినడమేగా తల్లి కోరుకునేది. అలాగే ఏ పనైనా మనసు పెట్టి సంతోషంగా చేయాలి, అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది అంది చిన్నక్క. ప్రసాద వర్మకి సంతోషం తన్నుకొచ్చింది. సభికులంతా హర్షధ్వనులు చేశారు. చిన్నక్కని వారానికోసారి తమ పాకశాలకు వచ్చి అల్పాహారం చేయవలసిందిగా కోరాడు రాజు. అంతేకాదు, చిన్నక్కకు బహుమతిగా 2 ఎకరాల నేల రాసిచ్చాడు రాజు. కథ సమాప్తం.